हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल कविता रोजू द सिंपल एंड हेल्दी किचन। एवरैतना चैनल चूसो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी। ई रोजू नेनु मात्लाडालनुकुंटन टापिक एंटंटे मन गुरिंची मनमु मुंदुगा तेलुसुकोवाली। एंदुकंटे मन गुरिंची मनं तेलुसुकुंटेने मन लोपल उन्नटुवंटि प्लस्लु कानियंडी माइनस्लु कानियंडी अवन्नी मनकु तेलिस्तेने मनमु सक्सेस नि साधिंचगलुगुतामु। एदुटि वाळ्ळकु मनमु नीतुलु चेप्पगलुगुतामु। ఎదుటి వాళ్లకు ఇన్స్పిరేషన్గా ఉండకపోయినా పర్వాలేదండి, ఎదుటి వాళ్ళ ముందు మన లైఫ్ను మటుకు మనము లేదా మనల్ని మనము చులకనగా ఉండేలాగా మనము జీవించరాదు, ఉండరాదు. సో అందుకని మన గురించి మనము తెలుసుకుందాము. కొంతమందికి ఏంటంటే మన లోపల ఉన్న ప్లస్లు మైనస్లు, గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ తెలుస్తాయి, కానీ కొన్ని ఎమోషనల్ వల్ల, కొన్ని అలవాటు అవ్వడం వల్ల, కొన్ని పోనీలే అనుకుంటూ ఉంటాము, కొన్ని ఎందుకు తీసేయాలి అనుకుంటూ ఉంటాము, కొన్ని ఏంటంటే మనము ఉంటే ఏమైందిలే అని అనుకుంటాము. కానీ ఏ బ్యాడ్ హ్యాబిట్ కూడా మనకు మంచిది కాదండి. ఇప్పుడు మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఇప్పటి వరకే అది సంతోషాన్ని ఇస్తుంది మనకు తెలుసు. కొన్ని తప్పు అది బ్యాడ్ హ్యాబిట్ అని మనకు తెలుసు కూడా, కొంచెం లేజినెస్తో వదిలేస్తూ ఉంటాము. కొన్ని ఏంటంటే ఏమవుతుందిలే అని వదిలేస్తూ ఉంటాము. మనం లైఫ్ అనేటటువంటిది సీరియస్గా తీసుకోము. ఒక సగం లైఫ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఫీల్ అవుతూ ఉంటాము, అయ్యో అప్పుడు ఇలా చేస్తుంటే బాగుండేదే, ఈ బ్యాడ్ హ్యాబిట్ని వదిలేసుంటే బాగుండేదే, నేను ఇలా చదివింటే బాగుండేదే, ఇలా నేను చేస్తుంటే బాగుండేదే, ఈ బిజినెస్ నేను చేస్తుంటే బాగుండేదే, నాకు ముందుగానే తెలుసు అని అనిపిస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన లైఫ్లో మనకు సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంటుంది, ఇది నీ లైఫ్కి సూట్ అవ్వదు, ఈ బ్యాడ్ హ్యాబిట్ నీకు మంచిది కాదు, ఈ ఫ్రెండ్ నీకు మంచివాడు కాదు, ఇది నీ లైఫ్లో జరుగుతున్న ఈ విషయం అనేది దాన్ని నువ్వు డైజెషన్ చేసుకోలేవు, నువ్వు ఫేస్ చేయలేవు అని తెలుస్తూనే ఉంటుంది. కానీ మనం ఏంటంటే కొన్ని నెగ్లిజెన్స్తో వదిలేస్తాము, కొన్ని కేర్లెస్తో వదిలేస్తాము, కొన్ని కావాలని వదిలేస్తూ ఉంటాము, కొన్ని ఎమోషనల్ బ్యాలెన్స్తో వదిలేస్తూ ఉంటాము, కొన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక, కొన్నిట్లో అవగాహన లేక, కొన్నింటిని అర్థం చేసుకోలేక మనము వదిలేస్తూ ఉంటాము. అలా కాకుండా ఎవరికీ కూడా లైఫ్ అనేది పర్ఫెక్ట్గా తెలియదు. ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము నెక్స్ట్ మూమెంట్, కానీ రేపు ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ కొన్ని మనకేంటంటే మనకు తెలుసు ఇది బ్యాడ్ హ్యాబిట్, మనం ఉదయాన్నే లేవకపోవడం అనేటటువంటిది మన యొక్క బ్యాడ్ హ్యాబిట్. అదే ఉదయాన్నే మనము తొందరగా లేస్తే మనం ఒక గంట చదువుకోవచ్చు, మనం అనుకున్నటువంటి సిలబస్ని మనం కంప్లీట్ చేయొచ్చు, లేదా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు, మన బాడీ మనీ మన కంట్రోల్లో ఉండేలాగా మనం పెట్టుకోవచ్చు, లేదా మనం అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా రెగ్యులర్గా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే పోనీలే చేసుకుందాం, లేదు నిదానంగా చేసుకుందాము, ఇంకో 10 నిమిషాల తర్వాత లేస్తాము, ఇంకో అర్ధగంట తర్వాత లేద్దాము అని మనం ఏంటంటే కేర్లెస్గా వదిలేస్తాము. కానీ అదే మళ్ళీ మనం ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ మనమే ఫీల్ అవుతాము, అరే ఆ రోజు ఆ పని కంప్లీట్ చేసి తొందరగా లేసి కంప్లీట్ చేస్తుంటే మనకు మంచిగా ఉండేది కదా అని అనిపిస్తుంది. లేదా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎన్ని రోజులు మనం వేస్ట్ చేసామే, ఉదయాన్నే ఒక 10 నిమిషాలు లేసి మనం ఎక్సర్సైజ్ చేస్తుంటే ఏం పోయిండేది, ఓ 10 నిమిషాలు సాయంత్రం పూట మనం నడుచుంటే ఏం పోయిండేది, మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అలా మాట్లాడుతూ అలా వాకింగ్ చేస్తుంటే బాగుండేది కదా, మనం ఇప్పుడు ఇంత కష్టపడకుండా ఉండేవాళ్ళం కదా అనిపిస్తుంది. అలా మన దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటనేటటువంటిది ఫస్ట్ థింగ్ మన లోపల ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ గురించి తెలుసుకుందాము. ఎందుకంటే ప్లస్ పాయింట్స్ ఎవరైనా చెప్తారు, అది బయట వాళ్ళైనా చెప్తారు, మన లోపల మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా చెప్తారు, లేకపోతే మనకు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి ఇది నా దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అని. మనం ముందుగా మైనస్ పాయింట్లు తెలుసుకుందాము మరియు బ్యాడ్ హ్యాబిట్స్ తెలుసుకుందాము. ముందుగా మనము ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్లో మనం వదిలేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉదయాన్నే లేటుగా లేవడం మనము వదిలేయాలి. సెకండ్ థింగ్, ఎక్సర్సైజ్ మస్ట్గా చేయాలి. ఎక్సర్సైజ్ని మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము, అలా పోస్ట్పోన్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయాలి. థర్డ్ వన్, ఎప్పుడు పనులు అప్పుడు మనము కంప్లీట్ చేసేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పని. ఎందుకంటే ఎప్పటి పనులు మనం అప్పుడు కంప్లీట్ చేస్తేనే మనం పీస్ఫుల్గా ఉండగలుగుతాము, ప్రశాంతంగా ఉండగలుగుతాము, హ్యాపీగా మనము నిద్రపోగలుగుతాము. ఎప్పుడైతే మనకు 8 అవర్స్ హ్యాపీగా మనం నిద్రపోగలుగుతామో ఆటోమేటికల్లీ మనం హెల్దీ లైఫ్ మనకు ఉంటుంది. అంతేకాకుండా మన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే మన స్ట్రెంగ్త్ ఏంటో, మన వీక్నెస్ ఏంటో, మన ఇష్టాలు ఏంటో, హాబీస్ ఏంటో, లేదా మన స్కిల్ ఎందులో ఉందో మనకు తెలిస్తేనే మనకంటూ ఒక ప్రొఫెషన్ని మనము ఏర్పాటు చేసుకోగలుగుతాము. ఎందుకంటే మన లైఫ్ గురించి మనకే క్లారిటీగా తెలియనప్పుడు, మన లైఫ్ గురించి మనమే పూర్తిగా తెలుసుకోలేనప్పుడు ఎదుటి వాళ్ళు ఏదన్నా తిట్టినా లేదా మనల్ని మెచ్చుకున్నా ఏం చేసినా మన లోపల ఎలాంటి చలనము కనిపించదు. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా కొన్నిసార్లు తెలియదు. కొన్నిసార్లు ఆవేశంగా రియాక్ట్ అవుతాము, కొన్నిసార్లు మనము ఏడ్చేస్తాము, కొన్నిసార్లు సైలెంట్గా ఉండిపోతాము. అదే మన గురించి మనం పూర్తిగా తెలుసుకున్నామనుకోండి, అంటే మన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎదుటివాడు ఎందుకు అంటున్నాడు, ఎదుటివాడు మనకు మంచి చెప్తున్నాడా, లేకపోతే
చెడు చెప్తున్నాడా, లేకపోతే ఎదుటివాడు చెప్పే దాంట్లో నిజం ఏదైనా ఉందా, లేదా మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందా అనేది మనకు అర్థమవుతుంది. ముందుగా మన గురించి మనము తెలుసుకోవాలి అని చెప్పేది కూడా అందుకని. ఎందుకంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అవి తీసేయండి. నెక్స్ట్ గుడ్ హ్యాబిట్స్ ఏవైనా ఉంటే వాటిని ఇంప్రూవ్ చేసుకోండి. ముఖ్యంగా మన దగ్గర బ్యాడ్ హ్యాబిట్స్ తీసేసి గుడ్ హ్యాబిట్స్ వచ్చాక మనకంటూ ఒక లైఫ్ స్టైలు, మనకంటూ ఒక యాటిట్యూడ్, మనకంటూ ఒక వే ఆఫ్ థింకింగ్, మనకంటూ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అన్నీ కూడా సపరేట్గా ఉండాలి. ముఖ్యంగా ఇండివిజువాలిటీని మనము పెంచుకోవాలి. ప్రతి ఒక్క సమస్యను కానివ్వండి, ప్రతి ఒక్క సిచ్యువేషన్ను కానివ్వండి, మనము చూసే విధానం అనేటటువంటిది కూడా మనము మెచ్యూరిటీగా డెవలప్గా చూసేలాగా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనము సాల్వ్ చేసుకోగలుగుతాము. ఇది అంతా కూడా చెప్పినంత ఈజీ కాదు. ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకు అలవాటవుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మనము మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటనేది అబ్జర్వ్ చేయాలి. మనుషుల యొక్క ప్రవర్తనను కానివ్వండి, నీ చుట్టుపక్కల జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, పర్టికులర్గా పోయి తెలుసుకోమని కాదు, అన్నింటినీ మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీ చుట్టూ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్కి మీరు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, లేదా మీరు ఏ విధంగా మసులుకోవాలో మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరిని మీరు మార్చలేరు, అందుకని మిమ్మల్ని మీరు మార్చుకోవడము బెటర్గా ఉంటుంది. అదే మనని గురించి మనం తెలుసుకొని మన లోపల కోపం ఎక్కువగా ఉందనుకోండి, కోపం కూడా మంచిదే. కొన్ని సిచ్యువేషన్లో కోపం కంపల్సరిగా రావాలి. ఎప్పుడూ కూడా సైలెంట్గా శాంతంగా ఉంటే అది మంచిది కాదు. అదేవిధంగా కోపం అనేటటువంటిది లేకుండా కూడా ఉండాలని చెప్పట్లేదు. ఎంత అవసరమో అంత చూపించండి. అయిన దానికి కాని దానికి కోపాన్ని చూపిస్తూ జీవితంలో టెన్షన్స్ పెంచుకొని మనము ప్రశాంతంగా లేకుండా, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా లేకుండా చేసుకోకూడదు. దీనివల్ల మనం సాధించేది ఏమీ లేదు. మన చుట్టూ ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్ పీపుల్ని ఉంచుకోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా నీ గురించి నువ్వు తెలుసుకోవడం అంటే అంతర్గతంగా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఆత్మవిమర్శ చేసుకోండి. ఈరోజు నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా, లేదా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలా, ఈరోజు ఏం జరిగింది, నేను ఎలా రియాక్ట్ అవ్వాను, ఈరోజు నేను ఎంతవరకు పనులు పూర్తి చేశాను, రేపు ఎంతవరకు చేయాలి, అంటే ఒక రోజు నుంచి ఇంకొక రోజుకు మనము డెవలప్ అవుతూ పోవాలి. మనకంటూ ఒక లైఫ్ రూల్స్ పెట్టుకోండి. అంటే నేను ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా మనము వే ఆఫ్ థింకింగ్ ఉండాలి, ఈ విధంగా నేను నడవాలి. ఒక్కొక్కసారి మన నడకలో కూడా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూపించాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను డ్రెస్సింగ్ చేసుకోవాలి, అంటే పార్టీస్కి వెళ్తే ఎలాగా, లేకపోతే ఫంక్షన్స్కి అలా వెళ్తే ఎలాగా, ఫ్యామిలీతో ఏ విధంగా ఉండాలి, ఫ్రెండ్స్తో ఏ విధంగా ఉండాలి, మనకంటూ కొన్ని మోరల్స్ పెట్టుకోవాలి. కంపల్సరిగా మనకంటూ కొన్ని మోరల్స్, కొన్ని లైఫ్ రూల్స్ పెట్టుకోవాలి. వాటిని ఫాలో చేయడానికి ట్రై చేయాలి. ఒక 10 పెట్టుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ మనం ఒక 5 అన్నా మనం ఫాలో చేస్తే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మిగతా 5 సిచ్యువేషన్ని బట్టి ఫాలో చేయాల్సి ఉంటుండొచ్చు, లేకపోతే అవి కూడా అవసరమైతే అవి కూడా ఫాలో చేయాల్సి వస్తే అవి కూడా ఫాలో చేసేయండి. అంతే తప్ప వాళ్ళను వీళ్ళను చూసి కానీ కాదండి, వాళ్ళను వీళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కంపల్సరిగా మనకు స్టడీస్ అనేవి ఇంపార్టెంట్. స్టడీస్ వల్ల మీకు జాబ్ పైన ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉంది, దానిపైన ఇంట్రెస్ట్ పెట్టండి. మీకు ఏ బిజినెస్ చేయాలని ఉంది మీకు పర్ఫెక్ట్గా దాని గురించి తెలుసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ వాళ్ళ సలహాలు తీసుకోండి. మీకు బెస్ట్గా చెప్పేటటువంటి ఒక 4-5 ఫ్రెండ్స్ని పెట్టుకోండి. మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. ఏదైనా ఫ్యామిలీ వచ్చినప్పుడు మీ చుట్టూ ఉండేటటువంటి ఫ్యామిలీని, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్యామిలీకి మీరు కూడా సపోర్ట్గా ఉండేలాగా చూసుకోండి. ప్లస్ మీకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చుట్టూ మీకు ఒక 4-5 బెస్ట్ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎల్లవేళలా మీరు ఉండేలాగా చూసుకోండి. ఏ ప్రాబ్లం అయినా కూడా ప్రతిదాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి. అంటే అలా అని ఈజీగా తీసుకోవడం అని కాదండి, ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేటువంటిది కంపల్సరిగా ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడండి. 10 ఇన్స్పిరేషన్గా ఉండడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా మీరు ఇన్స్పిరేషన్గా ఉండడానికి ట్రై చేయండి. చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. తర్వాత బాధపడేదానికంటే ముందుగా మనము మన జీవితాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకంటూ ఒక లైఫ్ స్టైల్, మీకంటూ ఒక ప్రొఫెషన్, మీకంటూ కొంతమంది ఫ్రెండ్స్, మీకంటూ ఒక ఫ్యామిలీ, మీకంటూ ఒక అందమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోండి. అందులో అందమైన జీవితం ఏర్పాటు చేసుకోవాలంటే టైం పడుతుంది. ఆ టైం పట్టే వరకు ఓపికతో ఎదురు చూడండి. మీ లోపల ఉన్న ప్లస్లను ఇంప్రూవ్ చేసుకోండి, మైనస్లను తీసేయండి. మోస్ట్లీ ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయండి. అలా అని చెప్పి మొత్తం యాంత్రికంగా ఉండకూడదండి, మిషన్ లాగా కాకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ లీడ్ చేయండి.
थैंक यू फ्रेंड्स, प्लीज़ सब्सक्राइब मी एंड शेयर माय चैनल।